హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అని వీడియోలో చూద్దాము వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ తెలంగాణ తెలుగు మీడియం అభ్యర్థుల కోసం జనరల్ స్టడీస్ ఆబ్జెక్టివ్ బిట్స్ మెటీరియల్ని ప్రిపేర్ చేయడం జరిగింది ఇవి తెలంగాణకి సంబంధించిన అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్తో పాటు రైల్వే ఎన్టీపీసీ గ్రూప్ డీకి సంబంధించి తెలుగు మీడియంలో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికి కూడా ఈ జిఎస్ బిట్స్ అనేవి యూజ్ అవుతాయి ఇవి ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్స్తో పాటు మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అన్ని కలిపి ఇవి ప్రిపేర్ చేయడం జరిగింది అన్ని టాపిక్స్ ఉన్నాయి డిస్క్రిప్షన్లో నేను మీకు శాంపుల్ పీడిఎఫ్ అలాగే కంప్లీట్ పీడిఎఫ్కి సంబంధించిన లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను శాంపుల్ పీడిఎఫ్ చూసి మీకు నచ్చినట్లయితే కంప్లీట్ పిడిఎఫ్ ని డౌన్లోడ్ చేసుకోండి డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ ముందుగా చూసుకున్నట్లయితే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి ఇటీవల రిలీజ్ అయినటువంటి ఎస్ఎస్సి జనరల్ డ్యూటీ ఎస్ఎస్సి జీడీ అనేటువంటి నోటిఫికేషన్కి మీలో ఎవరైనా అప్లై చేసుకున్నట్లయితే మీకు ఒక పెద్ద గుడ్ న్యూస్ ఎస్ఎస్సి నుంచి రావడం జరిగింది సో మనకి ఎస్ఎస్సి జీడీకి సంబంధించి ప్రీవియస్ గా నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు నోటిఫికేషన్ లో మెన్షన్ చేసినటువంటి వేకెన్సీస్ సంఖ్య ట్వంటీ ఫోర్ థౌజండ్ ప్లస్ అయితే మెన్షన్ చేశారు అయితే ఈ ట్వంటీ ఫోర్ థౌజండ్ వేకెన్సీస్ని ఇంకా ఇంక్రీస్ చేస్తూ మనకి నిన్న అఫీషియల్గా ఈ నోటీస్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది సో ఈ నోటీస్లో మనకి దాదాపు ట్వంటీ ఫైవ్ థౌజండ్ వేకెన్సీస్ని పెంచడం జరిగింది సో దీనికి సంబంధించి ఇక్కడ నోటీస్ కూడా ఇచ్చారు ఈ లింక్పై క్లిక్ చేస్తే మీకు నోటీస్ అయితే ఓపెన్ అవుతుంది ఈ నోటీస్లో మనకి పెంచినటువంటి వేకెన్సీస్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇచ్చారు కరిగెండం వన్ అని చెప్పేసి నిన్న మనకి నోటీస్ని రిలీజ్ చేయడం జరిగింది క్యాండిడేట్స్ మే రిఫర్ టు ది నోటీస్ ఆఫ్ కానిస్టేబుల్ జీడీ ఇన్ సిఏపిఎఫ్ ఎస్ఎస్ఎఫ్ రైఫిల్ మెన్ జీడీ ఇన్ అస్సాం రైఫిల్స్ అండ్ సిపాయ్ ఇన్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎగ్జామినేషన్ టూ థౌసండ్ ట్వంటీ టూ ద లిస్ట్ ఆఫ్ వేకెన్సీస్ ఆర్ రిపోర్టెడ్ బై మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఎంహెచ్ఏ అట్ పారా త్రీ ఆఫ్ నోటీస్ మే బీ రీడాస్ అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది సో ఎన్సీబీ అని చెప్పేసి ఒక కొత్త ఫోర్స్ని యాడ్ చేసి వన్ సెవెంటీ ఫైవ్ వేకెన్సీస్ని కలిపారు అలాగే దీనితో పాటు మిగిలినటువంటి బిఎస్ఎఫ్ సిఐఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్ ఎస్ఎస్బి ఐటీబీపీ ఏఆర్ ఎస్ఎస్ఎఫ్ అని చెప్పేసి ఈ పర్టులర్ డిపార్ట్మెంట్లో మరికొన్ని వేకెన్సీస్ని యాడ్ చేయడం జరిగింది టోటల్గా ఫార్టీ ఫైవ్ థౌజండ్ వన్ నాట్ నైన్ వేకెన్సీస్ అయితే మనకి ఈ డిపార్ట్మెంట్లో ఉన్నాయి ఇంకా కొత్తగా యాడ్ చేసినటువంటి ఎన్సీబీ వన్ సెవెంటీ ఫైవ్ వేకెన్సీస్ కూడా కలిపి ఫార్టీ ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫోర్ వేకెన్సీస్తో మనకి ఎస్ఎస్సి జీడీకి సంబంధించినటువంటి వేకెన్సీస్ని ఇంక్రీజ్ చేయడం జరిగిందండి సో ట్వంటీ ఫోర్ థౌజండ్ నుంచి ఫార్టీ ఫైవ్ థౌజండ్ వేకెన్సీస్ వరకు ఈ పర్టికులర్ పోస్టులను అయితే ఇంక్రీజ్ చేశారు సో దీనికి సంబంధించి మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ కూడా పెరిగాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు కాబట్టి మీరు బాగా ప్రిపేర్ అయ్యి ఫిజికల్ ఈవెంట్స్ అలాగే రిటర్న్ ఎగ్జామినేషన్ మంచిగా అటెంప్ట్ చేస్తే మీకు ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది సో దీనికి సంబంధించి ప్రీవియస్గా చాలా వీడియోస్ అయితే చేశాను ఆల్రెడీ మనకి ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయింది ఆల్రెడీ ఎగ్జామినేషన్ డేట్స్ కూడా అనౌన్స్ చేశారు సో బాగా ప్రిపేర్ అవ్వండి ఇంకా ఈ రోజు వచ్చినటువంటి అప్డేట్స్ చూసుకున్నట్లయితే డిసెంబర్లో గ్రూప్ టూ గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్లు ఏర్పాట్లు చేస్తున్న టీఎస్పీఎస్సి గ్రూప్ టూలో పెరగనున్న అరవై పోస్టులు అని చెప్పేసి ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ అయితే మనకి వెలుగు న్యూస్ పేపర్లో వచ్చింది రాష్ట్రంలో గ్రూప్ టూ గ్రూప్ ఫోర్ పోస్టుల భర్తీకి టీఎస్పిఎస్సి రెడీ అవుతోంది వచ్చే వచ్చే నెలలో ఈ రెండు నోటిఫికేషన్లు రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది దీనికోసం సోమవారం నుంచి డిపార్ట్మెంట్ల వారీగా సమావేశాలు నిర్వహించనున్నది శనివారం టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి అధ్యక్షతన కమిషన్ సమావేశం జరిగింది దీంట్లో గ్రూప్స్ నోటిఫికేషన్ ఇతర అంశాలపై చర్చించారు ఇప్పటికే గ్రూప్ టూ ద్వారా ఆరు వందల అరవై మూడు పోస్టులు గ్రూప్ త్రీలో పదమూడు వందల మూడు గ్రూప్ ఫోర్ ద్వారా తొమ్మిది వేల నూట అరవై ఎనిమిది పోస్టులను భర్తీ చేసేందుకు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆమోదం తెలిపిందని ఇక్కడ మనకి డీటెయిల్స్లో రావడం జరిగింది సో తాజాగా గ్రూప్ టూలో సర్కారు కొత్త పోస్టులను చేర్చింది దీని ద్వారా అరవై పోస్టుల వరకు పెరిగేటువంటి అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు గ్రూప్ త్రీలోనూ కొన్ని పోస్టులు పెరిగే అవకాశం ఉంది డిపార్ట్మెంట్లతో మీటింగ్స్ తర్వాత కొత్త రోస్టర్ ఇండియంట్లపై సమీక్ష చేయనున్నారు డిసెంబర్లో గ్రూప్ టూ గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ వస్తుందని త్వరలో హారిజంటల్ రిజర్వేషన్లపై క్లారిటీ రానున్నదని టీఎస్పిఎస్సి అధికారు ఒకరు చెప్పినట్లుగా మనకి వెలుగు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్ ఇది మరొక అప్డేట్ వచ్చేసి నమస్తే తెలంగాణలో వచ్చింది గ్రూప్స్ పై టిఎస్పీఎస్సి భేటీ గ్రూప్ టూ గ్రూప్ త్రీ అండ్ గ్రూప్ ఫోర్ పై కమిషన్ సమావేశం రేపు అన్ని శాఖల అధికారులతో సమీక్ష అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్ లో ఇచ్చారు గ్రూప్ టూ త్రీ ఫోర్కి కి సంబంధించిన ఉద్యోగాల భర్తీకి టిఎస్పీఎస్సి కసరత్తు చేస్తోంది తొమ్మిది వేల నూట అరవై ఎనిమిది గ్రూప్ ఫోర్ పోస్టుల భర్తీకి శుక్రవారం ఆర్థిక శాఖ అనుమతినిచ్చిన నేపథ్యంలో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శనివారం సమావేశమైంది నోటిఫికేషన్ రోస్టర్ తదితర అంశాలపై చర్చించింది గతంలో ఆరు శాతం ఉన్నటువంటి గిరిజన రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వం పది శాతానికి పెంచింది తద్వారా గిరిజనులకు ఆరు శాతంగా ఉన్నటువంటి రోస్టర్ పాయింట్లు ప్రస్తుతం పది శాతానికి పెరిగాయి కొత్తగా మారనున్నటువంటి రిజర్వేషన్లపై టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డితో పాటు సభ్యులు చర్చించారు గ్రూప్ టూలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఇతర శాఖలకు చెందినటువంటి ఏఎస్ఓ జువైనల్ డిస్ట్రిక్ట్ ప్రొవిజనరీ ఆఫీసర్ అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులు గ్రూప్ ఫోర్లో జిల్లా కార్యాలయాల్లో జూనియర్ అసిస్టెంట్ అకౌంటెంట్ జువైనల్ సర్వీసెస్ సూపర్వైజర్ మేల్ జువైనల్ సర్వీసెస్ మాటర్న్ స్టోర్ కీపర్ సాంకేతిక విద్యాశాఖ ఇలాగ డిఫరెంట్ పోస్టులు అయితే యాడ్ చేసిన విషయం మీకు తెలిసింది సో వీటన్నిటిని బేస్ చేసుకొని రేపు మనకి టిఎస్పిఎస్ఈ భేటీ అయితే జరుగుతోంది ఇంకా కాంట్రాక్ట్ డాక్టర్లకే కొలువులు అని చెప్పేసి ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది వైద్య ఆరోగ్య శాఖలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ కొలువుల భర్తీ ప్రక్రియ కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ ఇతర వైద్య అభ్యర్థులను నిరా నిరాశపరిచింది దాదాపు అన్ని పోస్టులు కాంట్రాక్ట్ వైద్యులకే దక్కు దక్కుతున్నాయని చెప్పేసి మెజారిటీ అభ్యర్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్నటువంటి డాక్టర్లకు ప్రాధాన్యత మార్కులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని చెప్పేసి వారు అంటున్నట్లు ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇచ్చారు సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీలో కొత్త ముఖాలకు దక్కని చోటు అని చెప్పేసి కూడా ఇక్కడ మనకి మెన్షన్ చేశారు సివిల్ అసిస్టెంట్ సర్జన్ ఏడు వందల యాభై పోస్టులు సివిల్ అసిస్టెంట్ సర్జన్ వైద్య విధాన పరిషత్ రెండు వందల పదకొండు సివిల్ అసిస్టెంట్ సర్జన్ ఐపీఎం ఏడు పోస్టులు మొత్తం తొమ్మిది వందల అరవై తొమ్మిది పోస్టుల భర్తీకి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ ఇది ఇంకా కరెంట్ అఫైర్స్ పై పట్టు సాధిస్తేనే జాబ్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఆర్టికల్ అయితే మనకి నిపుణులు ఇచ్చినటువంటి సమాచారం ద్వారా వచ్చింది సో ఇక్కడ ఏ పర్టికులర్ టాపిక్స్పై మీరు ఎక్కువగా పట్టు పెంచుకుంటే మీకు జాబ్ వచ్చే అవకాశాలు ఉంటాయనేది మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సో ఈ ఆర్టికల్ మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను మీరు అయితే చూడండి ఇంకా నిరుద్యోగులతో సర్కారు చెలగాటం అని చెప్పేసి రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణయ్య దీనికి సంబంధించి నిన్న జరిగినటువంటి సమావేశంలో మాట్లాడడం జరిగింది ఖాళీ ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయకుండా తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులతో ఆడుతోందని బీసీ సంక్షేమ శాఖ సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణయ్య మండిపడ్డారు ప్రభుత్వ పాఠశాలల్లో నలభై వేల ఉపాధ్యాయ పోస్టులు గురుకుల పాఠశాలల్లోని పన్నెండు వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేసినట్లు ఇక్కడ డీటెయిల్స్లో వచ్చింది ఇంకా స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి యాభై ఒక్క పోస్టులతో నోటిఫికేషన్ రిలీజ్ చేశారు మహిళా గురుకులాల్లో మనకి ఇక్కడ అగ్రికల్చరల్ మహాత్మా బాపులే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ పరిధిలోని గురుకుల వ్యవసాయ మహిళా డిగ్రీ కాలేజీల్లో కింది కోర్సుల ప్రవేశాల కోసం ప్రకటన విడుదలైందని చెప్పేసి ఇక్కడ ఒక నోటీస్ అయితే వచ్చింది ఇంకా సైల్లో యాభై ఒక్క ట్రైన్ీ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు రోల్కెల సైల్లో మేనేజర్ పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ అయితే వచ్చింది కొచ్చిన్ షిప్ యార్డ్లో మనకి ఇక్కడ పర్మనెంట్ బేసిస్ కింద కొన్ని పోస్టులు అయితే రిలీజ్ చేశారు ఇంకా మనకి ఇక్కడ ఇండియన్ నేవీలో అగ్ని వీర్ కింద ఎస్ఎస్ఆర్ పోస్టులు పద్నాలుగు వందల పోస్టులతో నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది అలాగే ఎన్ఐటి కేరళలో మనకి ఇక్కడ టీచింగ్ పోస్టులకి సంబంధించి కూడా నూట నలభై మూడు పోస్టులతో నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఇంకా పన్నెండు వేల జాబ్స్ పోయాయని చెప్పేసి ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది హైదరాబాద్ ఐటీ ఉద్యోగుల్లో గుబులు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే తొలగిస్తున్న కంపెనీలు ఇంకా వేల మందిపై వేలాడుతున్నటువంటి కత్తి ఆందోళనలో ఎంప్లాయీస్ కంపెనీలకు సబ్సిడీలు ఇచ్చి చేతులు దులుపుకున్న రాష్ట్ర సర్కార్ ఓ మెయిల్ పెట్టి అడ్డగోలుగా తొలగిస్తున్న స్పందిస్తలే అమెజాన్ లే ఆఫ్పై కేంద్ర కార్మిక శాఖ సీరియస్ అని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లో రావడం జరిగింది పన్నెండు వేల జాబ్స్ పోయాయని చెప్పేసి ఇక్కడ నిరుద్యోగులు అయితే సో ఆ ఉద్యోగాలు పోయినటువంటి క్యాండిడేట్స్ అయితే ఇక్కడ మాట్లాడడం జరిగింది సో ఇవి ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్ సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్